ఓం నమో వెంకటేశాయ. కొన్ని రోజుల క్రితం ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్నటువంటి ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయంగా పిలువబడే కాకతీయ రుద్రేశ్వర ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కోచే గుర్తింపు కాబడే ఆ యొక్క బృహత్ కార్యక్రమానికి నాయకత్వం వహించి మార్గనిర్దేశనం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నమస్కరిస్తూ, ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో అహోరాత్రులు శ్రమించి తమ అంతులేని సహకారాన్ని అందించిన గౌరవ మంత్రులకు, అధికారులకు, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధులకు అందరికీ కూడా ధన్యవాదాలు. వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకొని వరంగల్ జాయింట్ కలెక్టర్గా పనిచేసిన ప్రత్యేకమైన అనుబంధంతో హెరిటేజ్ తెలంగాణగా పిలువబడే ఆర్కియాలజీ విభాగానికి ప్రభుత్వంలో కార్యదర్శిగా, అదేవిధంగా శాఖకు అధిపతిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఆ స్వామివారి కరుణా కటాక్షలతో ఇంతటి గొప్ప గుర్తింపు, మొట్టమొదటి తెలుగు కట్టడానికి వచ్చినటువంటి గుర్తింపు ఎంతో ఆనందదాయకం. స్వామివారికి కృతజ్ఞతాపూర్వకంగా